నమస్కారం నా ఆత్మీయులకు మిత్రులకు సన్నిహితులందరికీ పరుచూరు పలుకులకు స్వాగతం ఈ రోజున ఒక మహానుభావురాలు ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టరు ఇద్దరికీ స్మృత్యంజలి ఘటించడానికి మాత్రమే నేను చేస్తున్నానండి ఇందులో మొదటి వారు తొంభై రెండు సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని అనుభవించి చివరిలో మనందరినీ శోక సముద్రంలో ముంచిన లతా మంగేష్కర్ గారు మా చిన్నతనంలో మేము ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి హిందీ వాళ్ళు ఎవరు మాకు తెలియదండి కానీ ఎప్పుడైతే హైదరాబాద్కు వచ్చామో ఇప్పుడు మీలో కూడా చాలామంది హిందీ సినిమాలకు వెళ్తూ ఉండి ఉంటారు తెలుగు సినిమాలకంటే ఎక్కువ హిందీ సినిమాలకి ఆ రోజుల్లో డిగ్రీ స్టూడెంట్లు ఇంటర్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ అని ఎస్ఎస్సీ అట్లా గమత్ గమతిగా ఉండే హెచ్ఎస్ఎల్సి అని ఇలా ఉండేవి మా రోజుల్లో అలా వెళ్ళటం అలవాటు అండి అప్పుడు విపరీతంగా ప్రేమించింది ముగ్గురండి మహమ్మద్ రఫీ గారిని కిషోర్ కుమార్ గారిని లతా మంగేష్కర్ గారిని గాన కోకిల భారతదేశంలో ఉన్న అత్యున్నతమైన పురస్కారాలు భారతరత్న వచ్చింది ఆవిడకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు అంటే మాటలు కాదండి ఆ అవార్డు పొందటమే ఒక కీర్తి అండి భారతరత్న అంటే అసలు భారతదేశంలోనే ఒక జాతి రత్నం ఆవిడ అలాంటి లతా మంగేష్కర్ గారు అలా మనం తలుచుకుంటే ఆవిడ గొంతు నాకు తెలిసి తెలుగులో ఒకటి నిద్రపోరా తమ్ముడా అని నేను డీలిట్ చేసే అప్పుడు ఆ సినిమాలు చూస్తున్నప్పుడు విన్నానండి ఆవిడ గొంతుని ఎంత అద్భుతమైన గొంతు అంత అద్భుతమైన మహానుభావురాలు వెళ్ళిపోయారు మనందరూ వదిలిపెట్టి బ్రహ్మదేవుడు గాన సరస్వతి నువ్వు ఎదురుగా కూర్చుని నీ గానాన్ని నాకు వినిపించమని బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళాడని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే మహానుభావురాలు వివాహం కూడా చేసుకోకుండా అలా పాటలు పాడింది మ్యూజిక్ డైరెక్షన్ చేసింది సినిమాలు తీశారు ఎన్నో అన్నీ మన సినిమా పరిశ్రమలో రెండు మూడు విభాగాల్లో ఉన్నటువంటి ఆ మహానుభావురాలకి ఆత్మశాంతి కలగాలని ఆవిడ దివ్యలోకంలోనే ఉండి ఉంటారని నూటికి రెండు వందల శాతం నమ్ముతూ ఆవిడకి బ్రహ్మలోక ప్రాప్తి కలిగినందుకు వారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సంగీత దర్శకులు బప్పి లహరి గారు మొన్న కాలం చేశారు ఆయన లతా మంగేష్కర్ గారు నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు కాని అండి ఈయన మనం రాసినటువంటి రౌడీ ఇన్స్పెక్టరు గ్యాంగ్ లీడరు బ్రహ్మ రౌడీ గారి పెళ్ళాం ఇలాంటి మా సినిమాలకి స్టేట్ రౌడీ ఈ సినిమాలన్నిటికీ అద్భుతమైన పాటలు ఇచ్చారు మీకు తెలుసు ఆ పాటలన్నీ ఇప్పుడు వారి గురించి ఆ పాటల గురించి పోగొట్టడం కాకుండా ఒక చిన్న జ్ఞాపకం ఏంటంటే షిరిడి వెళ్ళినప్పుడు ముందు ఒక కథ అనుకున్నాము మోహన్ బాబు గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఈ కథ వద్దు నేను తమిళ్లో ఒక సినిమా చూశాను అదైతే నీకు చాలా బాగుంటుంది అనంటే ఏంటది అంటే ఆ ఫలానా సినిమా అని చెప్తే నన్ను గౌరవించి మోహన్ బాబు సరే అయితే ఆ సినిమాకే నువ్వు ఒకసారి చూసావు కదా ఆ కథ కొంచెం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి అని మేము షిర్డి నుంచి బాంబే వెళ్ళి ఆ బాంబేలో ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఆయన మాకు అక్కడ ఎదురుగా కూర్చుని ఉన్నప్పుడు అంటే చుట్టం ఎదురుగా ఆయన్ని అలా ఎదురుగా కూర్చుని పరిచయం అయిందండి ఆయనకి చాలా అద్భుతం ఎన్ని రకాల చూడ్లు టక 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 అనేసేవారండి ఆయన అటువంటి మహానుభావుడు మొన్న మధ్య కూడా ఆయన ఇందులోనే పాడారు అని విన్నామండి అలాంటి ఆయన సడన్గా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూ కన్ను మూసారని తెలిసింది మా రౌడీ ఇన్స్పెక్టర్ పాటలు అన్నీ మీకు తెలుసు రౌడీ గారి పెళ్ళం పాటలు అసలు మా జేసు గారు పాడిన పాట అయితే ఎంత గొప్పగా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఆయన స్వరాలు అలాగే గ్యాంగ్ లీడర్లో పాటలు ఎంత హిట్ అయినాయో మీ అందరికి కూడా తెలుసు అలా మా సినిమాల్లో పనిచేసిన మా సహచర సాంకేతిక నిపుణుడుగా ఆయన భావిస్తూ బపీలహర్ గారు మీకు ఆత్మశాంతి కలగాలని మీ కుటుంబం మొత్తానికి నా సానుభూతిని తెలియజేస్తూ మీకు పరలోక ప్రాప్తిలో పుణ్యలోక ప్రాప్తి అద్భుతమైన మీ మీరు ఏ లోకానికి వస్తే బాగుంటుందా అనేది వాళ్ళు కోరుకుంటారు శివుడు కోరుకుంటాడో విష్ణువు కోరుకుంటాడో బ్రహ్మ కోరుకుంటాడో మిమ్మల్ని వచ్చి నీ సప్తస్వర మాధుర్యంతో మమ్మల్ని అలరించు అని కోరుకుంటారు సో బప్పీలహర్ గారు మీకు ఆత్మశాంతి కలగాలని మరొకసారి శిరస్సు ఉంచి ఆ దైవాలందరినీ కోరుకుంటున్నాను నమస్కారం